ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలైనందురు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనము సహోదరి సహోదరులారా దేవుని ఎందు నమ్మిక ఉంచువారికి దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన అనుమతిస్తేనే తప్ప మనుషులు మనకేమీ చేయలేరు దేవాది దేవుడే మన సంరక్షకుడైనప్పుడు బలహీనులైన మనుషులకు మనం భయపడాల్సిన పనిలేదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేనెవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి నాతో యుద్ధము చేటుకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యుద్ధ ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని ప్రియులారా మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే మనకు ఆశ్రయము మన కోట మనము నమ్ముకొను మన దేవుడని మనం యహోవాను గుర్చి చెప్పుచున్నాము వేటకాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా మనలను రక్షించును ఆయన తన రెక్కలతో మనలను కప్పును ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది అందువలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను అని ప్రిలార చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలేనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గటి అండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని సహోదరి సహోదరులారా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవే మాకు ఆశ్రయముగా దుర్గముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి నీ ఎందు నమ్మిక ఎంచిన వారిని నీ వెన్నడూనూ గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ మేము విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్